ఇదిగో వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఇదిగో ఈయన మాదిరిగా అమెరికాలో కొంతమంది ఇళ్లల్లో పర్మనెంట్ గా ఉండకుండా ఇదిగో ఇట్లాంటి బస్సులే ఇల్లుగా చేసుకొని ఇదిగో ఇలాంటి నదుల దగ్గర సరస్సుల దగ్గర సముద్రాల దగ్గర బస్సులు ఆపుకొని కొన్ని రోజులు గాని వారాలు గాని ఇక్కడే నివసిస్తా ఇదిగో ఇలాంటి ఆర్వీ పార్కుల్లో రోజుకి సుమారుగా యాభై డాలర్లు కడితే అంటే ఒక నాలుగు వేల రూపాయలు రెంట్ కడితే మనకు ఒక పార్కింగ్ స్పాట్ ఇస్తారు అక్కడ పార్క్ చేసుకొని నీళ్ల సప్లై కరెంట్ సప్లై డ్రైనేజీ సప్లై అంతా కూడా ఇస్తారు ఇలాంటి బస్సులు లోపలే కిచెన్ ఉంటది కాకపోతే ఇదిగో వీళ్ళు ప్రశాంతంగా బయట పెట్టుకొని వంట చేసుకొని తినుకుంటా ఇదిగో ఈయన మాదిరిగా బాబి మిషన్ పెట్టుకుంటే ముక్కలు కాల్చుకొని తినుకుంటా ప్రతి ఇంటి బస్సుకు వెనక పక్కన అగ్గేసి చలిమంటే కాల్చుకోవడానికి పెట్టినారు మీరైతే ఈ గాన్లైన్ లో ఎన్ని రోజులు ఉండగలరో తెలియదు గాని ఇదిగో ఈయన మాత్రం సుమారుగా పది సంవత్సరాల నుంచి దీంట్లో తిరుగుతున్నాడంట మామూలుగా అయితే ఈ బస్సు కాస్ట్ సుమారుగా కోటి రూపాయలంట కరోనా వచ్చినప్పుడు ఇలాంటి బస్సులకి చాలా డిమాండ్ పెరిగిపోయింది ఎందుకంటే అందరూ ఇండ్లల్లో ఉండలేక ఇటాటి బస్సు ఇండ్లు తీసుకొని మనుషులందరికీ దూరంగా ప్రకృతిని అంతా ఆనందిస్తా అందరూ అంతా తిరుగుతా అన్నారు కాకపోతే కోవిడ్ అయిపోయినాక పాత మోడల్ సమ్ముడు పోక దీని ఒరిజినల్ ప్రైస్ కోటి రూపాయలు అయితే ఈయనకి యాభై లక్షలకే వచ్చిందంట ఇంతలా బస్సు ఇంకా ఈ బస్సు లోపలే బెడ్లు బాత్రూమ్లు సోఫాలు టీవీలు అన్ని ఉంటాయి ఫ్రిడ్జ్లు ఏనుగును కొనుక్కున్నట్టు ఇటువంటి బస్సులు కొనుక్కోవడం కాదు ఇంటి దగ్గర మనం పార్కింగ్ చేసుకోవడానికి స్థలం ఉండాల రోడ్ల మీద పార్క్ చేయని ఇది కాకపోతే ఇటువంటి బస్సులు తెచ్చి పార్క్ లో పార్క్ చేసిన తర్వాత మళ్ళా ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు పోవాలంటే మళ్ళా తిరగడానికి కారు ఉండదు కాబట్టి కొంతమంది ఇలాంటి బస్సులో వెనకాల ఇంకొక కారు తగిలించుకొని పోతుంటారు కొంతమంది ఏమో ఇటువంటి బస్సుల్లోనే పర్మనెంట్ గా ఉంటారు ఇంక ఇండ్లు లేకుండా ఇంకొంతమంది అయితే వాళ్ళ ఇండ్లు ఉంటుంది మళ్ళీ ఇటువంటి బస్సు కొనుక్కొని సెలవుల్లో వీకెండ్స్ లో ఎండాకాలంలో తిరుగుతా ఉంటారు ఈ బస్సుల్లో లోపల ఏమేమి ఉంటాయో ఇదిగో ఈ వీడియోలో చూపించాలని చూడండి